కుంభరాశి వాళ్ళకి 30వ తారీఖు అక్టోబర్ నెల 2022 నుంచి 5వ తారీఖు నవంబర్ నెల 2022 వరకు ఎలా ఉందో చూద్దాం. కుంభరాశికి ఆధిపత్యం వహించేది శని. శని 12వ ఇంట్లో పాపస్థానంలో ఉన్నాడు కాబట్టి మోర్ దెన్ 60% అనుకూలంగానే ఉన్నాడు అని చెప్పవచ్చు. మరి కుంభరాశి వాళ్ళకి సూర్యగ్రహణం వల్ల ఏర్పడ్డ ఇబ్బందులు 3 నెలల వరకు ఉంటుంది. మరి దాని యొక్క ఎలా ఉంటుందంటే దెబ్బకి అదృష్టం బాగా తగ్గిపోతుంది. ఏదో అందింది వచ్చేసింది, ఇక సక్సెస్ అన్న టైంలో ఒక్క దెబ్బ ఈ గ్రహణ సమయంలో ఆ ఫలితాలు 3 నెలల వరకు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆదిత్య ఉదయం సూర్యాష్టకం ఇవన్నీ చదువుకోవడం కుంభరాశి వాళ్ళకు చాలా మంచిది. ముఖ్యంగా వారంలో ఈ మన మానసిక ఉల్లాసము ఆనందం ఇవన్నీ బాగానే ఉన్నాయి. అలాగే ఈ విషయంలో మీకు కుంభరాశి వాళ్ళందరికీ కూడా వారమంతా బాగా గడుస్తుంది. డబ్బుకి ఇబ్బంది లేదు, కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు, పిల్లల చదువు చాలా బాగుంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాల విషయంలో మీకు కాస్త జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. పెరిగితనం కాస్త వదులుకోవాలి. బంధువులకి స్నేహితులకి చేసిన సహాయాన్ని మర్చిపోవాలి. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మీకు ఈ వారమంతా కూడా చాలా చాలా బాగుంది. గ్రహణం యొక్క ప్రభావం మీకు నెగిటివ్గా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తలు వహిస్తూ ఉండడం ఈ వారంలో మీకు మంచిది. సంతాన విషయంలో మాత్రం మీకు ఎటువంటి విషయంలోనైనా సరే సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. ఆరోగ్యపరంగా పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, దూర ప్రయాణాలు బాగుంటాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, పై చదువుల కోసం పిల్లల ప్రయత్నాలు సఫలంగా ఉంది అని కూడా మనం చెప్పవచ్చు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. తెలివైన ఈ భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఈ పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఈ వారంలో మీకు చాలా బాగా కనిపిస్తుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని కూడా చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజు కానీ ఈ వారం కానీ చూసుకుంటే ఈ యొక్క అదృష్టం అనేది ఈ వారం చాలా చాలా బాగుంది. మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి. పెద్దలు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తుందని చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగరీత్యా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంటు, పై అధికారుల ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో పెద్ద పెద్ద మార్పులు, చేర్పులు కనిపించే అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో విపరీత లాభాలు ఈ వారం బాగా కలిగి ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి మీరు వ్యాపారంలో చాలా దిట్టగా మంచి సంపాదనతో ముందుకెళ్తారు. కొత్త కొత్త వ్యాపారాలకు కూడా ఈ టైం చాలా చాలా బాగుంది. అలాగే ఈ ఖర్చు విషయంలో కానీ చాలా అదుపులో ఖర్చు ఉంటుంది కుంభరాశి వాళ్ళకి చెప్పవచ్చు. నేను ముందుగా చెప్పినట్టుగా మీ శని మంత్రాలు మీరు చదువుకోవడమే కాకుండా ఈ యొక్క ఆదిత్య ఉదయం సూర్యాష్టకం చదువుకోవడం, లక్ష్మీ మంత్రాలు చదువుకోవడం కూడా కుంభరాశి వాళ్ళకు ఈ వారం మంచిది.